నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మేము వెడుతున్న గార్డెన్ మా అబ్బాయి ఇంటికి 40 నిమిషాల దూరంలో ఉంది. ఒక 20 నిమిషాలు హైవే మీద ప్రయాణించాలి, మిగిలిన 20 నిమిషాలు ఇదిగో ఇలా ఈ రోడ్డు మీద ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ 20 నిమిషాల ప్రయాణంలో చక్కగా 2 పల్లెటూళ్ళు వచ్చాయండి. అమెరికా దేశంలో అమెరికాకు చెందిన పల్లెటూళ్ళు అన్నమాట. చాలా బాగున్నాయి, ముద్దు ముద్దుగా చిన్న చిన్న ఇళ్లతోటి చాలా అందంగా ఉన్నాయి. ఈ రోడ్డు మీద ఇంకొక 20 నిమిషాల సేపు ప్రయాణం చేస్తే ఆ గార్డెన్ వస్తుంది. ఈ గార్డెన్కి సంబంధించి ఇంతకుముందు వీడియోలో మీకు అంతా చూపించడం, అంటే ఫ్లవర్స్ అన్నీ కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, కొండ మీద ఒక గెస్ట్ హౌస్ లాంటిది ఉంటుంది. అక్కడ మొత్తం, అంటే కొండ మనం ఎక్కుతుంటేనే రకరకాల పూలు మనకి స్వాగతం పలుకుతూ ఉంటాయి. అంత అందంగా ఉంటుందన్నమాట. కొండంతా కూడా పువ్వుల తివాచి పరుచుకున్నట్లుగా ఉంటుంది. ఆ ప్రదేశం చూడడానికి నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. ఈ వీడియోలో నేను మీకు ఆ ప్రదేశం యొక్క వివరాలు అన్నీ అందజేస్తాను. ఈ గార్డెన్కి ఎక్కువగా వాక్ చేయడానికి వస్తూ ఉంటారు. ప్రకృతిలో ఎక్కువసేపు గడపడానికి చాలామంది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అన్ని వయసుల వాళ్ళు వస్తారండి. ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చక్కగా, అంటే నడవలేని వారు కూడా వీల్ చైర్స్లో ఆ గార్డెన్ అంతా తిరుగుతూ ఉంటారు. అంటే ప్రకృతిలో ఎక్కువసేపు ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా, పొల్యూషన్ లేని గాలి అనమాట, చాలా చక్కగా ఉంటుంది. ఇక మిగతా వారు, అంటే ఇలా మెంబర్షిప్ అది లేని వారు మాత్రం, అంటే మెంబర్షిప్ ఉన్న వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు, మెంబర్షిప్ లేని వారు మాత్రం $20 పెట్టి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనిషికి $20 టికెట్. కొండపైన ఒక గెస్ట్ హౌస్లా ఉందండి. కొండ పైకి వెడుతుంటే ఇలా ఫ్లవర్స్ అన్నీ, అంటే ఆ హిల్ అంతా కూడా, అంటే ఆ కొండ అంతా కూడా చక్కగా ఇలా పసుపు రంగులో ఫ్లవర్స్ అండి. ఇవి కూడా ఒక క్రమ పద్ధతిలో పెంచుకుంటూ వచ్చారు, చాలా బాగుంది. పైకి ఎక్కుతున్న కొద్దీ కూడా ఆ పసుపు రంగు పువ్వులు మొత్తం అంతా, అంటే మనకి పైనుంచి కిందకి చూస్తే కొండంతా కూడా మనకి పసుపు రంగులో పువ్వులు కనబడుతూ చాలా అందంగా ఉంటుందండి. కొండంతా ఎక్కుతూ ఉంటే మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్నగా వంతెనలు, వంతెన కింద చక్కగా సన్నటి పంట కాలువ, అంటే చిన్నదన్నమాట. ఈ దారి పొడుగుతా కూడా ఇటు అటు మొత్తం పసుపు రంగులో పువ్వులు, ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ ఉంటాయట. ఇప్పుడైతే కొండంతా కూడా పసుపు కలర్లో పువ్వులు. ఎంత అందంగా ఉందో చూడండి. అంటే ఇలా నడుచుకుంటూ మనం ఆ కొండ ఎక్కుతాం. ఆ కొండపైన ఒక పురాతన గెస్ట్ హౌస్ ఉంది, అది కూడా చూసొద్దాం. ఇలా ప్రకృతిలో ఎంతసేపైనా నడవాలనిపిస్తోందండి. మరి ఇంత అందంగా ఉంటే నడవకుండా ఉండగలమా చెప్పండి. కనుచూపు మేర ఎటు చూసినా కూడా పసుపచ్చని రంగు, కంటికి భలే హాయిగా అనిపించిందండి. అలా దారి పొడవున కొండెక్కుతున్నంతసేపు ఆ పసుపు రంగు పువ్వులు చూస్తూ అసలు కొండ ఎక్కామా అన్నట్టుగా అనిపించిందని, అంటే అంత ఆహ్లాదభరితంగా ఉందన్నమాట. చూశారు కదా, అదిగో అదే కోట. సరదాగా కోట అన్నాను కానీ కోట కాదు, అదొక గెస్ట్ హౌస్. అయితే గెస్ట్ హౌస్గా ఏమి ఇవ్వట్లేదు, కానీ అక్కడ ప్రస్తుతానికి మనం తినటానికి చిన్న చిన్నగా స్నాక్స్ దొరుకుతాయి, అక్కడ ఏర్పాటు చేశారు. పక్కనే రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. కొండంతా కూడా రకరకాల పువ్వులండి. అంటే పైకి ఎక్కిన తర్వాత చక్కగా ఒక క్రమ పద్ధతిలో అనేక రకాల పూల మొక్కలు, చూపు తిప్పుకోలేకపోయామంటే నమ్మండి. ఇక్కడ కాసేపు కూర్చుని రిలాక్స్ అవ్వడానికి, అంటే పైన క్యాంటీన్ ఉందని చెప్పాను కదా, మనకి ఎక్కువగా దొరకవు కానీ లైట్గా స్నాక్స్ లాంటివి దొరుకుతాయి, అవి తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చుని తింటారు. ఈ ప్లేస్ కూడా చాలా అందంగా ఉంది. ఈ ఫ్లవర్స్ను చూడండి ఎంత అందంగా అలంకరించారో. ఒక పెద్ద దాంట్లో, అంటే ఒక
కుండీ లాంటి దాంట్లో ఒక 3-4 రకాల మొక్కల్ని చక్కగా అమర్చడం జరిగిందండి. ఈ స్టాండ్ చూడండి చాలా బాగుంది. ఒకే స్టాండ్లో ఒక 4-5 రకాల మొక్కల్ని నీట్గా అమర్చారు. గెస్ట్ హౌస్ వెనకాల చిన్న లేక్ లాగా, అంటే చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఏర్పాటు చేశారు. దాని చుట్టూ కూడా చక్కగా చైర్స్, అలాగే కొన్ని రాతితో నిర్మించిన బెంచీలు లాంటివి వేయటం జరిగింది. కాసేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఆ పక్కకి, అంటే వెనక వైపుకే రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఇక్కడ కూర్చుని, అంటే కొండపైకి వచ్చి చక్కగా ఆ గెస్ట్ హౌస్ను చూసి హాయిగా రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ కూడా యథాప్రకారంగా చాలా రకాల పువ్వులతోటి అందంగా అలంకరించారండి. కొంచెం ముందుకు వెళ్ళి ఆ పువ్వుల్ని కూడా చూసొద్దాం. ఎక్కడా ఖాళీ ఉంచలేదేమో అని అనిపించిందండి. ఇన్ని పూల మొక్కలను చూస్తుంటే ప్రతి ప్లేస్లో కూడా, అంటే ఒక చీమ తలకాయంత ఖాళీ కూడా ఉంచకుండా చక్కగా పువ్వులతోటి నింపేశారు. చూడ్డానికి అందంగా ఉండేలాగా రంగురంగుల పూల మొక్కలతోటి నింపేశారు. ఇవి చూడండి హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో. వీటిల్లో కూడా ఒక 4-5 రకాల మొక్కల్ని కలిపి పెట్టారు. చక్కగా ఎల్లో, పర్పుల్, గ్రీన్, వైట్, ఇలా 4-5 రంగుల పువ్వులు ఉన్నాయి. ఆ హ్యాంగింగ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎక్కడా కూడా ఏ ప్లేస్ కూడా మనం మిస్ కాకుండా అన్నీ చూసేలాగా మ్యాప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని పేపర్స్లో మ్యాప్స్ని ప్రింట్ చేసి పెట్టారు. అవి తీసుకుని మనం చక్కగా ఎక్కడెక్కడ ఏదుంది, ఏది చూడాలి, ఏ గార్డెన్ ఉంది, లేకపోతే ఏ పూలకి సంబంధించింది ఉంది అని చూసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ చూపించేదంతా కూడా కొండ మీద ఉన్న గెస్ట్ హౌస్ చుట్టూ ఉన్న పూల మొక్కలు, అందమైన ప్రదేశాలే. ఈ ప్లేస్ చాలా బాగుందండి. ఈ గార్డెన్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కడా పొల్యూషన్ లేదు, చక్కగా చల్లటి గాలి, అలాగే ఎండ కనిపిస్తున్నా కానీ అంత విపరీతమైన ఎండ కాదు. హాయిగా ఒక 4 అవర్స్ వాకింగ్ చేసుకున్నాం ప్రకృతిలో. ప్రకృతిలో ఇంతసేపు గడపడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పొల్యూషన్ లేని గాలి పీల్చడం. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు క్లిక్ చేశారనుకోండి, ఎప్పుడు ఏ వీడియో నేను అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది.